సినిమా యాక్టర్ గా పేరుగాంచినటువంటి నాగబాబు గారు ఈరోజు నాథూరామ్ గాడ్సే గారి జన్మదిన సందర్భంలో ఆయన దేశభక్తుడట, ఆయన మహాత్మాగాంధీని ఎందుకు చంపిండో నాకు తెలియదు కాని ఆయన దేశభక్తుడు అని ఆయనకి ఈనాడు టైటిల్ ఇస్తున్నాడు. ఆయన నాకు ఇన్ని రోజుల నుంచి ఆయన సినిమా జీవితంలో ఉన్నప్పుడు నాథూరామ్ గాడ్సే తెలియలేదు, ఈ నడుమ కొద్దిగా రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత నాథూరామ్ గాడ్సే పుస్తకం చదివిండట. యావత్ ప్రపంచంలో మహాత్మాగాంధీ దేశాన్ని వితౌట్ ఎనీ వెపన్, కేవలం ఏది అహింస పద్ధతి ద్వారా, హింస లేనటువంటిగా, ఒక కట్టె లేదు, ఒక తుపాకీ లేకుండా ఇది భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ఏకైక నాయకుడు జాతిపిత మహాత్మాగాంధీ చంపినవాడు దేశభక్తుడు అనడం అది ఎంతవరకు సమంజసం? ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడవలసి వస్తున్నది? ఆయన కేవలం ఆర్ఎస్ఎస్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తుండా అనేది డౌట్ వస్తుంది. ఇలాంటి భాష మాట్లాడడం వల్ల ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. ఆ రోజులలో మరి మీడియా రాసింది ఆయనను అని మీడియాను కూడా తప్పు పట్టడం అనేది మంచిది కాదు. ఇప్పటికన్నా ఆయన ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మిగతా వ్యక్తుల హర్టును చేయడం అది న్యాయం కాదు. మహాత్మాగాంధీ యావత్ ప్రపంచంలోనే ఆయన ఏది మహాత్మాగాంధీని అందరూ ప్రపంచ దేశాలలో అందరూ కూడా ఇది నాన్ వైలెన్స్ డేగా ఆయన పుట్టిన డేను పరిగణించే సమయంలో ఒక సినిమా యాక్టరు కొత్తగా రాజకీయాలలో చేరిన వ్యక్తి మహాత్మాగాంధీని కాదు అదేవిధంగా ప్రతి భారతీయుని కూడా ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఇప్పటికన్నా ఇలాంటి భాష మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. తదుపరి కూడా ఆయన మాట్లాడితే మరి దీనికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేది నా ఉద్దేశం.